జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్ర కోసం ప్రత్యేకంగా వారాహి పేరిట ఓ వాహనాన్ని తయారు చేయించుకోవడం తెలిసింది। ఇటీవల ఈ వాహనం రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయి। ఈ వాహనం రంగుపై వైసీపీ నేతల నుంచి వ్యాఖ్యలు రావడం అందుకు జనసేన నేతలు దీటుగా బదిలిపెట్టడం కూడా జరిగాయి। ఈ నేపథ్యంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు। త్వరలోనే జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వారాహి వాహనాన్ని తీసుకెళ్లనున్నట్లు జనసేన నేతలు వెల్లడించారు। అక్కడ వారాహికి పూజలు చేయించనున్నట్లు తెలిపారు। అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదని నేతలు వివరించారు। కొండగట్టులో పూజలు చేయించిన తర్వాతే వారాహి వాహనాన్ని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి తీసుకెళ్తామని వారు వెల్లడించారు। టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు జనాలు స్వచ్ఛందంగా రావటం లేదని ప్రజలను మభ్యపెట్టి సభలకు తీసుకెళ్తున్నారని మంత్రి విడిదల రజని అన్నారు। జనాలను తరలించి భారీగా వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు। గుండూరులో జరిగింది టీడీపీ కార్యక్రమం కాదు, ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమమని చంద్రబాబు ప్రకటించారని కానీ వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు। రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా చంద్రబాబుకు అనుకూలంగా లేరని చెప్పారు। చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవంలో 40 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు। ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని ఆయనకు సూచిస్తున్నామని చెప్పారు। తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నామని, కొందరికి ఇంకా పరిహారం అందలేదని వారికి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు। టీమ్ ఇండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పంత్ నడుపుతున్న బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకువెళ్లి ఆపై మంటల్లో చిక్కుకుంది। కాలుతున్న కారు నుంచి పంత్ ను హర్యానా ఆర్టీసీ డ్రైవర్ బయటికి తీసుకువచ్చారు। ఈ క్రమంలో పంత్ కు రజత్ కుమార్, నిగా కుమార్ అనే యువకులు కూడా సాయపడ్డారు। కాలిపోతున్న కారు నుంచి పంత్ వస్తువులు 40,000 నగదును బయటికి తీసుకువచ్చారు। అయితే ఆ యువకులిద్దరూ పంత్ కారులో తమకు దొరికిన 40,000 పోలీసులకు అప్పగించారు। ఆ యువకులు నిజాయితీగా డబ్బు అప్పగించడం పట్ల పోలీసులు అభినందించారు। ఆ యువకులు డెహ్రాడూన్ వెళ్లి మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ను పరామర్శించారు। పంత్ ను వైద్యులు ఐసీయు నుంచి ప్రైవేట్ వార్డుకు మార్చగా వారిద్దరూ పంతుతో మాట్లాడారు। ఈ సందర్భంగా ఆ యువకులు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో కారులో లగేజీ డబ్బు గుర్తించామని వెల్లడించారు। ఘటనా స్థలంలోనే పోలీసులకు లగేజీ అప్పగించామని, ఆ హడావిడిలో డబ్బులు ఇవ్వటం మర్చిపోయామని తెలిపారు। ఢిల్లీలో స్కూటర్పై వెళుతున్న అంజలి సింగ్ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన ఘటనలో బాధితురాలు పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చింది। బాధితురాలి జననాంగాల వద్ద ఎలాంటి గాయాలు లేవని వెల్లడైంది। జనవరి 1న ప్రమాదం జరగటం తెలిసిందే। ఇది కేవలం కారు ఢీకొన్న కేసు మాత్రమే కాదంటూ అంజలి సింగ్ తల్లి సహా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు। ఈ క్రమంలో బాధితురాలి జననాంగాలపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడి కావటం గమనార్హం। మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ వైద్యుల బృందం ఈ పోస్ట్ మార్టం ను నిర్వహించింది। ఈ నివేదిక ఈ రోజు పోలీసులకు అందనుంది। అవసరమైతే మళ్లీ పరీక్షించేందుకు వీలుగా కొన్ని నమూనాలను భద్రపరిచారు। బాధితురాలిపై లైంగిక దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు లోగడే ప్రకటన చేశారు। ఈవెంట్ మేనేజర్ గా పనిచేసే అంజలి సింగ్ తన స్నేహితురాలు నిధితో కలిసి న్యూ ఇయర్ పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 1:30 సమయంలో ఇంటికి స్కూటర్ పై వెళుతుండగా మారుతి బెలెనా కారు ఢీకొట్టింది। కింద పడిన అంజలి సింగ్ కారు చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది। అంజలి సింగ్ తో పాటు ఉన్న నిధి ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుంది। కారులో ఉన్న 5 పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే। తామంతా తాగి ఉన్నామని, ప్రమాదం తర్వాత భయంతో వేగంగా కారును కొనిచ్చామని, మహిళను కారు ఈడ్చుకొచ్చిన విషయం తెలియదని వారు చెప్పటం గమనార్హం। రాజమండ్రిలో సీఎం జగన్ సభ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది। స్థానిక ఆర్ట్ కాలేజ్ మైదానంలో జరిగిన వైఎస్ఆర్ పింఛన్ కానుక సభకు విచ్చేసిన 70 ఏళ్లకు పైగా వయసున్న వృద్ధురాలు ఆర్జీ పార్వతి బస్సు దిగుతూ జారిపడిపోయింది। సభాస్థలి వద్ద బస్సు దిగి వెళ్తుండగా బస్సు కదిలింది। బస్సు ఆమెను ఢీకొనటంతో ఆమె కింద పడిపోయారు। ఆపై కాళ్లపై నుంచి బస్సు టైర్లు వెళ్లాయి, దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు। వెంటనే ఆమెను కాకినాడలోని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే। ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిని ఆయన నియమించారు। మరోవైపు కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు। తెలంగాణ నుంచి ఆంధ్రులను తరిమి కొడతానన్న కేసీఆర్
ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని అన్నారు. ఆంధ్రాకు కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేరని జీవీఎల్ అన్నారు. ఆంధ్ర పార్టీలు ఆంధ్ర నాయకులు వద్దన్న కేసీఆర్ కు ఏపీలో ఏం పని అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన కేసీఆర్ ఏపీలో అధికారంలోకి వస్తే పోలవరం ను పూర్తి చేస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం డ్యాం నీళ్లను సముద్రం పాలు చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణలో సైతం బీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయమని అన్నారు. కాపుల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారని, దీన్ని కాపులు అర్థం చేసుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసింది చంద్రబాబు అని, దీన్ని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు వేధించారని చెప్పారు. ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా వేధించారని అన్నారు. అంత జరిగిన ఆనాడు చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబు హయాంలో కాపులు ఉద్యమం చేస్తే మద్దతునివ్వని పవన్ ఇప్పుడు జగన్ హయాంలో ఉద్యమం చేస్తే ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కాపులు అర్థం చేసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గడిచిన 72 ఏళ్లలో సుప్రీంకోర్టు జారీ చేసిన 34,000 తీర్పుల పత్రాలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇందుకు సంబంధించిన ఈసీఎస్ఆర్ ప్రాజెక్టును చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. తీర్పుల డిజిటల్ కాపీలు ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యువ న్యాయవాదులకు ఇది అనుకూలంగా ఉంటుంది. సుప్రీంకోర్టు వెబ్సైట్ కు వెళితే అక్కడ ఈసీఎస్ఆర్ వెబ్ పోర్టల్ లింక్ ఉంటుందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రకటించారు. ముఖ్యంగా పరిశోధన చేసే యువ న్యాయవాదులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. భవిష్యత్తు అధునాతన భారత న్యాయ వ్యవస్థకు దీన్ని తొలి అడుగుగా పేర్కొన్నారు. ఎంతో దూరం ప్రయాణించి లైబ్రరీలో ఎన్నో పుస్తకాలను తిరగేయాల్సిన ఇబ్బంది ఈ ప్రాజెక్టుతో తప్పుతుందన్నారు. సుప్రీంకోర్టు ఎడిటోరియల్ విభాగం అధికారులు కలిసి 15 రోజుల వ్యవధిలోనే 34,013 తీర్పు కాపీలను డిజిటల్ గా మార్చడం గమనార్హం.